గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మా ఇంట్లో మటన్ దోసకాయ వండుతున్నాను. సో బాండీలో ఆయిల్ వేసుకున్నాను, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కోసి వేశానండి. అది కాసేపు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అది కూడా కొంచెం వేగాక మాంసం వేసేసుకుంటాం. మాంసం వేసుకుంటున్నాం అండి. చూడండి, ఆయిల్లో హై ఫ్లేమ్లో కాస్త వేగేయండి. నేను సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నానండి, ముక్క ఉడకాలి కాబట్టి. చూడండి, సిమ్లో పెట్టిన తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం అండి. గల్లు ఉప్పు వేసుకుంటున్నాను. అంత వేస్తున్నారా? అంతే, చాలు చాలు చాలు, అది కూడా తీసి చాలు. తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నామండి, ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టేసుకున్నాం కాస్త. అది చూడండి, సిమ్లో పెట్టుకున్నాను, కొంచెం ముక్కు ఉడికింది, ఇంకా ఉడకాలి. అందుకని మనం ధనియాల పొడి వేసుకుంటున్నాం అండి. ధనియాల పొడి వేసుకుంటున్నానండి. పసుపుతో కడిగాను, కాస్త మళ్ళీ పసుపు వేసుకుంటున్నాం. మిరియాల పొడి, మిరియాల పొడి వేసుకుంటున్నాం. లాస్ట్లో కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం కాదు, కొంచెం కారం తగ్గించుకుంటాం. కారం మీ ఇష్టం, కొంచెం కారం వేసుకుంటున్నాం. మళ్ళీ పిల్లలు తింటాం. అంతేనా? దీన్ని బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ ఉడకబెట్టుకుంటాం. అన్నీ వేసేసుకొని కలుపుకున్నానండి. కలుపుకొని కాస్త ఆయిల్లోనే కాస్త హైలో పెట్టి ఉడికిస్తున్నాను. కొంచెం నీళ్ళు పోసుకొని సిమ్లో పెట్టి కాసేపు ఉడికిస్తానండి. అప్పుడు కొంచెం ముక్కు బాగా ఉడుకుద్ది. ఉడికినప్పుడు తర్వాత దోసకాయ వేసుకుంటాను. చూడండి, కాస్త హైలో పెట్టి ఉడికి వేపానండి. ఇప్పుడు నేను మళ్ళీ నీళ్ళు పోసేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు కాస్త అలా అలా వేపాను ఆయిల్లోనే. తర్వాత మళ్ళీ నేను నీళ్ళు పోసుకున్నాను మాడిపోకుండా. చాలు చాలు, అది బాగా ఉడికాక దోసకాయ వేసుకుంటాం. ఉడికిపోయినాయండి, దోసకాయ ముక్కలు వేసేస్తున్నాము. వేసేయండి ముక్కలు. దగ్గర పడింది. ఇప్పుడు దోసకాయ ముక్కలను వేసి కాస్త మళ్ళీ మనం దోసకాయ ముక్కలతో పాటు ఉడికించుకోవాలండి. తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకుందాం. తర్వాత సరేనండి, కొత్తిమీర వేసుకుంటున్నామండి. అక్కడ ఉంది గరం మసాలా. కొత్తిమీర వేసేసామండి. ఇప్పుడు గరం మసాలా పొడి కూడా వేసేసుకుంటున్నాం. కాస్త అయిపోయిందండి కూర. కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే మటన్ దోసకాయ కూర రెడీ. నేను వంట మంచి వంట ఆంటీ హెల్ప్ తీసుకున్నాను. చక్కగా ఆంటీ గారు చక్కగా వండారు. మీరు కూడా తీసుకొని తినండి.